बाधा पापम అట్లైపోయినాక ఈ పెద్ద మనిషి ఇంకా ఇడ మనం మాట్లాడుకోవాల ఒక రెండు నిమిషాలు నేను చెప్పలే బుచ్చిరాములు అని బుచ్చిరాములు అన్నటువంటి వ్యక్తి ఈయన ఈయన కాంగ్రెస్ నాయకుడు ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్నటువంటి నాయకుడు నిబద్ధత కలటువంటి నాయకుడు ఈయన కాంగ్రెస్ నాయకుడు ఈయన 1986 7 ఆ ప్రాంతంలో ఈయనని ఎవరైతే ఒట్టే జానేని ఆయన కుటుంబాన్ని మంత్రాలు చేస్తారని నెపం తోటి లేదనుకుంటే ఏదో అప్పులు కూడా చేశారని ఆ ఊర్ల నుంచి సొంత ఊరేది మంగళపల్లి నుంచి వెలేస్తే ఇక్కడ ఆశ్రమం ఇచ్చిన దాంట్లో ఈయన ఒకరు ఈయన ఆశ్రమం ఇస్తే ఈ ఈ బిడ్డ ఎక్కడవా ఇంకో వీళ్ళ నాయన కొంత ఆర్థికంగా వెసులుబాటు కల్పించి కల్పించి ఆడ ఇస్తే వీళ్ళందరికీ ఇప్పుడు ఆయన ఏకు మేకయ్యి రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం వీళ్ళందరూ మరి బహుజన బిడ్డలు కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిజం ఇప్పుడు జరిగినాయి కదా ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి నేను చెప్తున్నా కదా మేము ఫేక్ జర్నలిస్టులమే మీరు అన్నట్టు అనుకో మీ ఫేక్ జర్నలిస్టులమే మరి అసల్ జర్నలిస్ట్ తీసుకుపోయి వీళ్ళందరి దగ్గరికి పోయి వాస్తవాలు ఏందో తెలుసుకో వాళ్ళ మైక్ పెట్టి మైక్ పెట్టు ఇంకొక ఈ బిడ్డ ఈ తల్లి చెప్తా ఈ తల్లి బాధ మామూలు కాదు ఇగో నమస్తే అయ్యా ఏ పేరు నా పేరు సీపతి చందమ్మ నా అక్క సీపతి నాగయ్య మా బావ సీపతి సోమయ్య ఆయనకు పెళ్ళం పిల్లలు లేరు సార్ మా బావకు అయితే మేమే సాగినాం ఆయనను మేమే ఆయన చచ్చిపోయితే కర్మ ఏంది చేశాడు నా కొడుకే తలగోరు పెట్టిండు అయితే మేము మొదటి నుంచి నేనే ఈ భూమి మీద చెట్టు కొట్టినా చేమ కొట్టినా పంట వేసినా ఇక మేమే కష్టపడి చేసుకుంటున్నాం సార్ మేము 40 ఏళ్ల కర్జ మీద ఉన్నాం సార్ ఈ భూమి మీద అయితే ఈ భూమి ఎంత వచ్చిందో ఏం పాడో నా మొగడు చచ్చిపోయినాక ఒక ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయి చెప్తా ఇప్పుడు చూడు ఈమె ఒక దళిత బిడ్డ దళిత తల్లి కొడుకు భర్త చనిపోయిండు ఇద్దరు బిడ్డలు ఉంటే పెళ్లిళ్ళు చేసింది అయిపోయింది అయినాక ఈ ల్యాండ్ ఎవరిది అనుకుంటున్నారు వీళ్ళది వెనక ఉన్న ల్యాండ్ ఆమె మన్నటి దాకానేమో వీళ్ళ భర్త ఎస్సీ కులం అని ఉంటుంది అందులో ఆయన చనిపోగానే బీసీడీ మారిపోతుంది ఎట్లా మారిపోతుందండి ఈ బహుజన నాయకుడు మీరు చెప్తున్నటువంటి బహుజన నాయకుడు చేస్తున్న ఘనకార్యాలకు ఇట్లా ఉన్నాయి ఆ ఫంక్షనాలు కట్టి పెద్దమ్మ తల్లి ఫంక్షన్ అని పేరు పెట్టిండు దానికి ఈ పెద్దమ్మ తల్లిది ఎవరిది ఈ ల్యాండ్ అంతా ఎవరిది ఈ బిడ్డది ఇంకా అయ్యా మరి నా భూమి గిట్ట అయిందని పోతే అసైన్ ల్యాండ్ అది తక్కువ కులాలకు ఇచ్చే ల్యాండ్ అసైన్ ల్యాండ్ ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే మళ్ళా వీళ్ళకే పోవాలి నువ్వు బీసీడీకి ఎట్లా పోయింది ఎంత దుర్మార్గం అంటే ఇంక ఇదంతా పక్కన పెడితే ఈమె పట్టుకొని అయ్యా ఇట్లా అయింది అయ్యా అని పోతే నీకు నీ కొడుకు కావాలనా నీకు కొడుకు కావాలనా భూమి కావాలనా అని అంటారు అంటావు బహుజన బిడ్డ నల్గొండ ముద్దు బిడ్డ నల్గొండ ముద్దు బిడ్డ నల్గొండ పర్వ తీస్తారు ప్రవీణ్ సార్ మీరు గట్లా ఉన్నది కథ మరిగా మీరు నల్గొండ ముద్దు బిడ్డ నల్గొండ అని చెప్పేసి మీరు ఇదే అంటారు కదా మీ నేను అదే నల్గొండనే నాది మునుగోడు ప్రాంతము నా పెళ్లి మండలం తుంగపాడు మా ఊరు కాబట్టి నల్గొండతోని పెట్టుకుంటే ఏమవుతుందో కూడా మేము చూపిస్తాం ఎంత దుర్మార్గంగా వచ్చిన వీడికి వచ్చి చెంచా జర్నలిస్టులు మాకేం బాధ లేదు మేము చెంచా జర్నలిస్టులు చూస్తేనే మీకు వణుకుతుంది మరి ఎందుకు వణుకుతుంది నీ స్వేరో సైకోలకు ఎందుకు వణుకుతుంది ఎందుకు తీసి ఫేక్ ఆడియోలు తీసి ఇంకొక కొత్త ప్రచారం ఇది చూపిస్తా చూడు బేసిక్గా ఎక్కడ పోయినా ఇగో ఇది ఇది ఒక ఆడియో పెట్టి వీడియో ఈ వీడియో ప్లే చేసుకుంటా ఇగో నాది ఒక ఆడియో ఇగో ఇట్లా నేనేదో డబ్బులు అడుగుతున్నా అని నేను ఏం జరిగిందంటే ఒకసారి ఇక్కడ చూడండి ఇది అక్కడ నుంచి వచ్చిన తర్వాత నాకు బాగా కామెంట్లు పెడుతున్నాడు అయినా కొంచెం ఇరిటేట్ చేస్తుంటే ఏమైందన్నా అని చెప్పేసి ఓయుకు చెందినటువంటి సురేష్ యాదవ్ అని మీరు మీకు తెలిసే ఉంటుంది అక్కడిక్కడ మాట్లాడుతూ ఉంటాడు మీడియాతోటి ఆ మిత్రుడు ఈయన సురేష్ యాదవ్ అంటే ఆయన ఫోన్ ఆయనకు నేనే ఫోన్ చేసిన ఫోన్ చేసి ఏమైందన్నా నాకేదో కింద కామెంట్లు పెట్టినావు జగదీశ్వరరెడ్డి బాగా మూటలు ఇచ్చిండా దొరగాళ్ళకి ఇంకా మా అడుగులు మడుగులుతుడేనా సంథింగ్ లైక్ ఇట్లా పెట్టిండు ఏదో ప్యాకేజ్ ముట్టిన ప్యాకేజ్ స్టార్ అంటే ఎంత గతంలో ఆయన గెలుపు చేయలేదని కుట్రతోటి అట్లా చేసిండు ఇగో ఒకసారి ఆడియో వినండి పూర్తి ఆడియో మొత్తం మీరే మీరే నడిపిస్తున్నట్టు అలసలు మీరు
అది ప్యాకేజ్ చేయలేదన్నా మరి ఎవరో నేను కట్టలేదు ఏవో అది మంత్రి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నావు ఇంకా మారా దొరలకు దొరగాళ్ళకి బానిసవేనా ప్యాకేజ్ స్టార్ట్ అర్థమైందా? నేను ఒక ట్వీట్ పెడితే దాంట్లో నేను ఏమైందన్నా మరి ఏడా ఇప్పిస్తాంటివి కదా, ఏదో ప్యాకేజ్ అని పెడుతుంది కదా, ఏడికి రావాలి ఎట్లా రావాలి చెప్పు, వస్తాం తీసుకుంటాం, నాకు కూడా అవసరం ఉందో 20 లక్షలు 30 లక్షలు జీతాలు ఇవ్వాలి పిల్లలకి, ఈ మరి మాట్లాడదు పదా అని చెప్పేసి నేను ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే అది మాత్రం కట్ చేసి పెట్టిండు అని తెలివి. ఇక ఈయన భాగవతం ఇప్పుడు చెప్తాను నేను మీకు. శశి అది ఫార్వర్డ్ చేయంటాను ఇమీడియట్గా. ఆయన భాగవతం కూడా చెప్తా. ఈయన ఈయన ఏమంటారంటే, ఇక ఇంతకుముందే వచ్చింది, దీన్ని పట్టుకొని ఈ మహానుభావుడు, నేను నార్మల్గా క్యాజువల్గా ఎటకారంగా మాట్లాడినా, మరి నువ్వేదో కా పెట్టా చెప్తున్నావు కదా, మరి అదేనో చెప్పుపా, పోదాంపా ఏడుకో ఇస్తావేమో, ఇప్పిస్తావేమో ఇప్పిద్దుపా, నువ్వు మరి కలుపు కాన్ఫరెన్స్ కలుపు, మన మినిస్టర్కి డబ్బులు ఏడ ఉన్నాయో పోయి తెచ్చుకుందాం అంటే దాన్ని కట్ చేసి పెట్టేయండి. ఎందుకు పెడతావు ఇట్లాంటి పనికి మాలినయ్యి, ఎందుకు శీతగాని పనులు ఎందుకు చేస్తావు అని చెప్పేసి తర్వాత గట్టిగా మాట్లాడిన తర్వాత ఇద్దరం ఒకరిని తిట్టుకున్నాం, అక్కడికి అయిపోయింది.